ప్రజల్లో మమేకం కావడం, ఆ ఆశయాలకు కట్టుబడడం, నిబద్ధతతో పనిచేయడం. ఆ రకంగా ప్రజలు, ముఖ్యంగా పేదలు, దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, వెనుకబడ్డ వర్గాలు, మొత్తంగా సమాజం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కును చేర్చుకున్నాం నాయకుడిగా. ఆయనతో పాటు అడుగులు వేస్తున్నాం కార్యకర్తలుగా. మేము అందరం బాధపడ్డాం. ఒక రకంగా జాలి కలుగుతుంది, ఎందుకంటే హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు నుంచి రావడం, నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం, ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం, అక్కడ ఉన్న వాళ్ళలో ఎక్సెప్ట్ కేవీపీ గారు తప్ప ఆమె ఒక వ్యక్తిగతంగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు లేరు. రవీరారెడ్డి గారు కొంత సన్నిహితంగా ఉండేవాళ్ళు, మిగిలిన ఎవరు ఆమెకు ఎవరో తెలియదు. కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా అంటే, తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరాస్ చేసింది ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణంతో. రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎట్లా అన్యాయం ద్రోహం చేసింది. ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే 2 సార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పటి ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాలు నేను దాన్ని లోతుకు పోదలుచుకు, ఎందుకంటే అందరికీ తెలుసు. అక్రమ కేసులు బనాయించి నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లు కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తన అన్న ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీ నాయకులే మీరు గమనిస్తే, ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు, అలాగే ఇటువైపు నుంచి టీడీపీ నుంచి ఎర్రం నాయుడు గారు, ఇంకొకరు అశోక్ గజపతిరాజు, వాళ్ళు కలిసి వేసిన కేసులు, కుంభక్కయ్య వేసిన కేసు. ఆ కేసులో ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టింది పార్టీ. సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టామని చెప్పి తర్వాత శంకర్రావు గారు ఆయనే తనంతట తానే మీడియాతో కూడా చెప్పారు. అలాగే తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టున్నారు గులాం నబీ ఆజాద్ గారు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట విని ఉంటే ఈ కేసులు పెట్టేవాళ్ళం కాదు, ఇలాంటి తప్పు ఇవన్నీ అక్రమ కేసులు మాట విని ఉంటే ఇంకో రకంగా ఉండేవాళ్ళు అని ఆయన చెప్తారు. ఆ పార్టీ గురించి చెప్తే అది పెద్ద పురాణం. రాష్ట్రంలో ఇప్పుడు ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్నట్టుండే ఆయన వచ్చి అక్కడ కొద్దిమంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా ఒక్కసారిగా భాష యాస కూడా మార్చి గత 10 ఏళ్లలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ముక్కును బట్టి వరుసపెట్టి తనకు తోచిన చంద్రబాబు నాయుడు రోజు 7 డైలాగులు చెప్తాడు అవే మాట్లాడతాడు. ఇంకా జాలి గలక్కేమవుతుంది. మేము అడిగేది 2-3 ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. మామూలుగా అయితే దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒక రాంగ్ సిగ్నల్స్ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కావడం, ఆ కుటుంబానికి చెందిన ముఖ్యమంత్రి గారి సహోదరి కావడం, అలాగే ఆమె ఇచ్చిన సిగ్నల్స్ ఇస్తున్న పిలుపులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మా పార్టీలో వాళ్ళకు కూడా దీనికి ఎట్లా రియాక్ట్ కావాలనో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు ఒక కుటుంబ సభ్యురాలుగా తన అన్నకు సపోర్ట్ అవసరమైనప్పుడు ఆమె కూడా పార్టీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన నాయకురాలుగా ఉండేవాళ్ళు. కాబట్టి సహజంగానే ఏమైనా మాట్లాడాలన్నా కూడా హెసిటేట్ చేసేవారు. కానీ ఆమె మాత్రం నేరుగా జగన్ రెడ్డి అన్నారు, నీ ఎంత అన్నారు. నేను రాజకీయ ప్లాట్ఫామ్ మీద నుంచి దిగిన తర్వాత ఈ పాత్రలో నేనేం మాట్లాడాలని మాట్లాడుతున్నానంటే మాట్లాడాను.
ఇప్పుడు 2-3 క్వశ్చన్లు వస్తాయి, అందుకోసం సమాధానం గురించి చెప్పాల్సి వస్తుంది. షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు 3 ఏళ్ళు? అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు? తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా, అక్కడ ఎందుకు చేయలేకపోయారు? అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు? ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి? ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో 100కి వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ. నాకు తెలిసి 1.28% ఎంతో 100 వస్తే 1.17% కాంగ్రెస్ పార్టీకి పోల్ అయ్యాయి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 ఎన్నికల్లో. మరి ఆ పార్టీ తరఫున వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడ వచ్చి ఆమె చేయగలిగింది ఏమండి? చేయడానికి అవకాశం ఉండేది తెలంగాణలో ఉంది, ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో 63 సీట్లే వాళ్ళకి వచ్చింది, అత్యవసర దీంతో బయట ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది, రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ యథేచ్ఛగా ఆడుకున్నారు మొన్న ఎన్నికల్లో. షర్మిలమ్మ ఏకంగా అక్కడ పార్టీని పెట్టి 3 ఏళ్ళు నడిపారు కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి ఏదో వేణీలకు చల్లనట్టం కొంచెం తన పలుకు కూడా ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీ గారికి ప్రధాని గారికి ఏమైనా పనికొచ్చేదేమో తెలియదు. కానీ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? మరి ఎందుకు వచ్చారు? ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారిని చేయాలని ఇంకోటం కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లా అని ఉన్నట్టు. అది కూడా ఎందుకంటున్నామంటే, ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో, మళ్ళీ ఆయనకు సోకాళ్ళ యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లు చేరకూడదు, మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్. అంతవరకే పోవాలి, అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి పంపిస్తున్నారు. మొత్తం దాని మీదనే నడిచింది. సో మేము అడుగుతున్నది ఒకటే, ఇంతకుముందు కొంత ప్రస్తావించాను, అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది, దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది. అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ అనే చిన్న ముక్క మనకు ఇచ్చేసి పంపించారు వితౌట్ డ్యూ. జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా, స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా. ఈరోజు ఏమి అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారు? అసలు పోరాడాల్సిన అవసరం ఏంటి? చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి, స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారు, షర్మిలమ్మ మాట్లాడారు ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ, ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది. ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండాస్ చేసాక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇది కాక రాజధానికి సంబంధించినంత వరకు లిబరల్గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి అది కూడా చట్టంలో పెట్టి ఉంటే తర్వాత పరిస్థితి ఇల్టేందుకు తయారవుతుంది? ఒక్కసారి తాను చేసిన తప్పు తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది కొంచెం ఆ పార్టీ, దానికి మూల్యం చెల్లించింది, అందుకే అడ్రస్ లేకుండా పోయింది ఈరోజు. ఆ పార్టీ తరఫున ఇప్పుడు షర్మిలమ్మ ఒకవేళ తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతోంది, చిత్రంగా ఉంది. ఆమె వ్యక్తిగతంగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఎందుకంటే ప్రజల్లోకి వచ్చినారు కాబట్టి, ఒక అనలిస్ట్ గాను లేక ఆమె ఇండిపెండెంట్ ఒపీనియన్ గా చెప్తే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు ఒక పార్టీ తరఫున వచ్చారు, ఒక నాయకురాలుగా ఎమర్జ్ కావాలనుకుంటున్నారు, మంచిదే. కానీ ఇన్నాళ్ళు తెలంగాణలో ఏం చేశారు, తెలంగాణకు సంబంధించినంత వరకు అక్కడ లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ అసలు అక్కినారెడ్డి కూడా ఎందుకు చేయలేదు? దానికి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీని అడ్డంగా మాట్లాడారు కదా,
ఈ విదేశ అడుగులమ్మ తెలంగాణలో తన తండ్రి పేరు కేసులో ఇది అక్రమంగా పెట్టారు, అక్రమ కేసులు బనాయించి పెట్టారని ఆ రోజు అన్నారు కదా, ఇంత అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు కదా. మరి ఈరోజు అదంతా ఎట్లా మర్చిపోయారు? లేదు, ఆఖరికి వచ్చినాక ఆమె ఏదో రియలైజ్ చేసిన అనుకుంటే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఈవెన అడిగారా సపోర్ట్ ఇవ్వడని? లేదు, ఈవెన 119 స్థానాలకు పోటీ చేస్తారని మళ్ళీ ఎందుకు చేయలేదు? అసలు తెలంగాణ ప్రజలకు ఏమి ఆన్సర్ ఇవ్వకుండానే అట్లా తెరమల నుంచి పక్కకి ఎందుకు జరిగారు? వెనక ఏమి ఇవి జరిగాయి? 119 స్థానాలకు వదిలేసేయండి. కాంగ్రెస్లో ఆ రోజు వాళ్ళు ముందు రిక్వెస్ట్ చేయలేదు, తర్వాత ఈ స్టేట్లో మీకు పనే ఉందని తోయడానికి వాళ్ళు ట్రై చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నేను ఉపయోగించుకుంటానని చంద్రబాబు తెచ్చుకున్నట్టు కనపడుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు రావడమే ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అని క్వశ్చన్ వేయడంతో పాటు జగన్ రెడ్డి అనడము, నియంత అనడము, భాష ఇవన్నీ చూస్తుంటే నిజమైన ఆశ్చర్యం వస్తుంది. ఈ ఇప్పుడు మళ్ళీ టు ది పాయింట్, దాని వరకు వస్తే స్పెషల్ స్టేటస్ గురించి, ఆ రోజు తప్పు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ వరకు, జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ రోజు కానీ ఈరోజు కానీ ఎప్పుడు దానికి కట్టుబడే ఉన్నామని చెప్తున్నాం. పోరాటం ఏ పద్ధతిలో చేయాలని చేయడంతో పాటు సెంటర్లో ప్రెజర్ పెట్టగలిగిన సంఖ్యలో లేదా సెంటర్ ఇక్కడ డిపెండ్ కాగలిగిన కాక తప్పని పరిస్థితి ఉంటే అప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేది. అంతవరకు దాన్ని సజీవంగా ఉంచే ఆ డిమాండ్ ఎప్పటికప్పుడు దాన్ని లేవనెత్తుతూ ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని సాధించుకోవాలనే దాంతో ముందుకు కదులుతుంది. అవకాశం వస్తుంది ఎప్పుడో ఒకసారి రాకపోతే. ఆ కమిట్మెంట్ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఉన్న తన పక్కన ఉన్నప్పుడు ఆ మీటింగ్లో కూడా ఆ మధ్య వైజాగ్ దగ్గర సభలో అక్కడ కూడా అదే రేజ్ చేశారు. దాని ఏం చాపకిందికి దొయ్యలేదు, లేకుంటే మర్చిపోలేదు. మా గవర్నమెంట్ ఫామ్ కాగానే ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పారు. మోడీ గారికి బీజేపీకి ఫుల్ మెజారిటీ రావడం అనేది, మా మీద ఆధారపడే అవసరం లేకపోవడం అనేది ఈ పరిస్థితికి కారణమవుతుంది. ఎవరైనా అక్కడ ఉండి ఆధారపడాల్సి వస్తే అప్పుడు అడిగి చేయించుకోవడము, ఒత్తిడి తీసుకురావడం కుదురుతుంది. ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి దాన్ని సజీవంగా ఉంచుదాం, సాధించుకుందాం అనేది ఆ రోజు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నాం. కానీ పాయింట్ వచ్చి అంతకుముందు చంద్రబాబు నాయుడు సరే ఆయన ఆ క్యాబినెట్లో ఉన్నాడు చేయలేదు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ, ఆయన అనాల్సింది అనొచ్చు కాదనాల. కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఎందుకు ఆ రోజు చట్టంలో చేర్చలేదు? కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ స్టేట్ను ఎందుకు డివైడ్ చేసింది? ఎందుకు ఆంధ్రప్రదేశ్కు తగిన గ్యారంటీలు కల్పించకుండా ఏకపక్షంగా అసలు ఎలాంటి ఇది లేకుండా డివైడ్ చేసింది? దానికి ఆన్సర్ అయితే ఇవ్వాలిగా ఆ పార్టీ, దానికి ఆన్సర్ ఇవ్వాలా? ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంతగా నేను ఇంతకుముందు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి, జనం కూడా దానికి వేయాల్సిన శిక్ష వేశారు. కానీ ఈమె మాట్లాడుతున్నారు కాబట్టి, ఇక్కడికి వచ్చి ఈరోజు దీన్ని భుజానికి ఎత్తుకొని నేను నడిపి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తానన్నారు కాబట్టి దానికి సంబంధించినంతవరకు ఆమె ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి, వ్యక్తిగతంగా తను ఈ 3 ఏళ్ళు ఎందుకు తెలంగాణలో నేను అక్కడ బిడ్డను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్ను తూర్పారబట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు, నా జీవితం అంతా తెలంగాణకి అంకితమై ఈరోజు ఎందుకు వెనక్కి వచ్చారు, ఇటు వచ్చారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు సంబంధించినంతవరకు అటాక్ చేయడానికి తన ఒక వెపన్ అవుతారు. ఆ వెపన్ ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతుందని. సో ఆ పర్పస్ కోసం మేము వచ్చారనేది మేము అనడం కాదు, ప్రజలకు తెలుసు పూర్తిగా. దీనివల్ల ఫలితం ఏమి ఉండదు 100 కంటే తక్కువ వచ్చిన పార్టీకి. ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు కనుమరుగైంది,
దాన్ని ఏమంటారు అసలు ఎవరికి దాని దాని గురించి అనుకును. ఆ పార్టీ నాయకులు అందు పడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం లాంటిదే, అది ప్రాక్టికల్ కుదిరేది కాదు. సో ఇందులో ఎవరు ఎత్తుగడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడ ఉంది. అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చిన్న చూపడం ఈమె విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తారు. రామోజీరావుకి ఎందుకు అందుకుపోయామా, రాధాకృష్ణకి ఎందుకు అందుకోమా, చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేసాడని జగన్మోహన్ రెడ్డి అనడం ఎందుకు, ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ. కేవలం ఒకే ఒకటి, ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేసినాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా, అబద్ధాల కల్పితాలన్నీ ప్రచారం చేసి 4 రకాల అటాక్లు పెట్టాలన్నా, అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు ఎస్సీలు మైనారిటీల్లో ఏదైనా కొంచెం చీలికి ఏమైనా తీసుకురావచ్చనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం ఒక భారీ కుట్రలో ఈమె ఒక వస్త్రమయ్యారు ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది పోరుపోరు, ఇది ఇంకా మురికి దాన్ని ఏమంటారు బురద దీనిలాగా ఉంటుంది, దాంట్లోనే చేయాల్సి వచ్చేట్టుంది. కానీ బట్ ప్రజలకు తెలుసు, గమనిస్తున్నారు ఏం జరుగుతుందనే గమనిస్తున్నారు. ఎవరైనా కన్ఫ్యూజన్కి గురవుతారేమో తెలుస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్రంలో ఉండేది ఒకటే కాంగ్రెస్ పార్టీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హస్తం గుర్తు చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పోయింది, అది లేదు. వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరి గుండెల్లో, ఆయన తనయుడు గారే కాక ఆయన రాజకీయ వారసుడుగా కూడా పూర్తి ఆ స్థానాన్ని ఈరోజు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు కానీ ఎవరికైనా సరే ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన శక్తి, దానికి అవసరమైన కమిట్మెంట్ కానీ నిబద్ధత కానీ తనకుందని ఈ 10 ఏళ్ల పోరాటం, ఈ 10-12 ఏళ్ల పోరాటంలో పార్టీ పెట్టినప్పటి నుంచి 2012 పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను రుజువు చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంకో దీని అవసరము అవకాశము లేదు, అంటే ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ. ఆ విషయం కేవలం ఎవరికైనా తెలియదు అని ఎవరైనా అనుకుంటే పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అంటున్నట్టు, దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పదలుచుకున్నాం. అండ్ దీనికి సంబంధించినంత వరకు అంటే ఆ శమలమ్మ మాటలు క్రైస్తవుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. కాబట్టి ఆయన క్రైస్తవుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మతం ఏదైనా సరే అది వ్యక్తిగత విశ్వాసంగానే ఉండాలి, అది మనకు పర్సనల్ వ్యక్తిగతానికి సంబంధించింది కావాలి. కానీ అది రాజకీయాల్లోనో లేదా అడ్మినిస్ట్రేషన్లోనో దాని ప్రభావం ఉండకూడదని బలంగా విశ్వసించే వ్యక్తి కాబట్టి, ఏ దేవుడిని ఎవరు కలిసినా అన్నిటి భావం ఒకటే అని గట్టిగా నమ్మిన వ్యక్తి కాబట్టి వాటికి అతీతంగా ఈరోజు ఉన్నారు. అక్కడ ఎవరికి ఏ రకంగా అన్యాయం జరిగినా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం, తన హక్కును చేర్చుకోవడం, ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దీనివల్ల అయినా సరే ఇక్కడ ఏ మత ప్రాతిపదిక మీద ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఆయన సహించడు, అలాంటి జరగనివ్వడని ఇక్కడ ప్రజలు కూడా 5 కోట్ల మంది కూడా అది విశ్వసిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఒక రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కాదు, రాష్ట్రం అవసరాలు, ప్రజల అవసరాలు, ప్రజల ఆకాంక్షలు ఇవే ప్రధానంగా మన రాజకీయ విధానాలను నిర్దేశించాలని బలంగా నమ్మే వ్యక్తి కాబట్టి ఆ కేంద్రంలో ఎవరున్నా వాళ్లతో సమన్వయం చేసుకుని వీలైనంత వరకు రాష్ట్రానికి మేలు జరిగేటట్టు చేయాలని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడో ఏ మూలో ప్రతి దాని మీద రియాక్ట్ కావడానికి ఆయన మీడియా ఏమంటారు సంపాదకులకు ఇది కాదు, ఒక వ్యక్తి కాదు, తన లిమిటేషన్స్ తెలుసు. ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానించారు, ఈ రాష్ట్రానికి ఏం చేయగలం అనేది ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాల ప్రజలను, అన్ని కులాలు, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. దాని దగ్గర మాత్రం ఎట్టి పత్రికల్లో పరిస్థితుల్లో రాజీనామా రాజీ పడే ప్రసక్తి ఉండదు.
అట్ ది సేమ్ టైం మనకు మనం మన మన జోక్యం కానీ మన ప్రమేయం వల్ల కానీ ఎలాంటి ప్రభావం చూపలేని వాటి గురించి, ఎక్కడ వాటి గురించి ఏదో నోటి దూల తీర్చుకోవడానికి ఉపన్యాసాలు ఇవ్వడమో ప్రసంగాలు ఇవ్వడమో స్టేట్మెంట్లు ఇవ్వడమో ఆయనకు ఇష్టం ఉండదు. అది కూడా ప్రజలకు తెలుసు, ఇక్కడ ప్రజలకు. అందుకే అంత బలంగా ఆయన నమ్ముతున్నారు. మా కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి, మా కోసం నిలబడే పార్టీ ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని మతాల కులాల ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిలమ్మను అభిమానిస్తే అభిమానిస్తారు. అది కూడా ఆమె పోగొట్టుకునే దిశగా రావడం ఈరోజు మొదలు పెట్టింది. అలాంటి అడుగులు వేస్తుంది అనేది ఈరోజు ఆమె మాట తీరు కానీ బిహేవియర్ కానీ చూస్తే అర్థమవుతుంది. అందుకు ఇంతకుముందు నేను అన్నట్టు జాలిపడడం తప్ప వేరే ఏం చేయలేకపోవచ్చు. ఏపీ సీఎంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఆమె విమర్శించింది. ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని చెప్తున్నారు. మీరేమో చంద్రబాబు ఇంట్రెస్ట్ కాపాడడం కోసమే షర్మిల కాంగ్రెస్లోకి వచ్చిందని మీరు అంటున్నారు. ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 14-19 మధ్య ఏం చేశారనేది ఆమె టార్గెట్ ఏదో మాట్లాడలో దొరికినా ఆయన పోయేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నది దాదాపు నేను ఇంతకుముందు అన్నట్టు వెంటిలేటర్ మీద ఉన్నాడు, పొత్తులు పెట్టుకొనో ఓటును, ఏ ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందో అది చీలాలి, ఏ ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందని ఆయన అనుకుంటున్నాడు ఈ మా పార్టీకి, అది కలిసి ఉండాలి. ఇదే ఆయన టార్గెట్. అందుకే ఆయన ఏది చేసినా అదే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ ఇంతకుముందు విమర్శించినవాడే, ఆయన ఈరోజు ఆయనతో కలిశాడు. ఎందుకంటే ఈరోజు ఆ ఓటు చీలకూడదు, యాంటీ ఇన్కంబెన్సీ అనే ఓటు చీలకూడదు అనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈమె ఇది మాట్లాడినా ఆ మాటల్లో డొల్లతనం క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఇర్రెలవెంట్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేది ఆయన ఇర్రెలవెంట్ దీంట్లో ఉన్నారు. ఆయన పాస్ట్ హిస్టరీ ఇంకా 4 మాటలు ఎక్కువ మాట్లాడినా కొంపలంటకు పోయేదేం లేదు, ఆయనకు పోయేదేం లేదు. ఆయన బీజేపీ